अंदर की नमस्कार ना पेर भूमिरेड्डी उमादेवी ग्रेजुएट एमएलसी कैंडिडेट राम गोपाल रेड्डी मिसेस ग्रेजुएट एमएलसी की कंटेस्ट चेयडम जरुगुतुंदी पश्चिम रायलसीम नियोजकवर्गम अंटे कडप कर्नूल अनंतपुर मूड जिल्लाल वारु इक्कड एन्नुकोवाल्सि उंटुंदी ఇప్పుడు గత 3.5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు అంటే ఉద్యోగులైతే నిరుద్యోగులైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైతే సాధారణ ప్రజలు కూడా అందరూ ఎంతో అసంతృప్తితో ఉన్నారు ఇటువంటి తరుణంలో ఈ ఎలక్షన్ అనేది జరుగుతుంది ఈ రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందుల నుండి కంటెస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక పులివెందుల కాన్స్టిట్యూన్సీ నుంచి అంటే సీఎం కాన్స్టిట్యూన్సీ నుంచి ఈయన తెలుగుదేశం పార్టీ తరపున కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఈయన విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ వచ్చాడు ప్రతి సమస్య పట్ల తనకు ఎంతో అవగాహన ఉంది దాన్ని పరిష్కరించే చొరవ కూడా ఉంది అటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయడం అలాగే ఇప్పుడుండే ప్రజెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఏ విధమైన ఏ సమస్యలపైన కూడా తను స్పందించిన పాపాన పోలేదు ఏ రోజు సమస్యల పట్ల తన మండలిలో తన వాణి వినిపించలేదు అందువలన చెప్తాను ఒక మంచి వ్యక్తికి ఈ సమస్యలను పరిష్కరించే ఒక వ్యక్తికి అందరు పట్టభద్రులంతా ఆలోచించి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవాలని ప్రార్థిస్తున్నాను థాంక్యూ ఎమ్మెల్సీ మండలి రద్దు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నాము అసలు మండలే వద్దు అని చెప్పేసి మా అప్పటి చైర్మన్ షరీఫ్ సార్ను కూడా చాలా బూతులు మాట్లాడే పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ మండలి అభ్యర్థులు పెట్టి పాపలాడుతున్నారు అనుకుంటున్నారు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ రెడ్డి గారు ఆ రోజు మండలి రద్దు అన్నాడు ఈరోజు ముద్దు అంటున్నాడు అటువంటి మండలికి తన సభ్యులను పంపమని ఈరోజు ఓటు కూడా అడుగుతున్నాడు అతనికి ఓటు అడిగే హక్కు కూడా లేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు నిన్ననే కదిరిలో కూడా లాఠీ చార్జ్ చేశారు మహిళలను అనుకుంటున్నారు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది చాలా సజావుగా జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నిటికీ పోరాడి ముందుండి పోరాడి అందరినీ ఏజెంట్లను నిలబెట్టుకుని ఎలక్షన్ సక్రమంగా జరిపిస్తాయి అలాగే ఎలక్షన్ కమిషన్ను కూడా కలవడం జరుగుతుంది దీని ఈ ఇష్యూ పైన కలిసి దాని మీద చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దొంగ ఓట్లు చేస్తున్నాం రిగ్గింగ్ చేస్తుంటామని వైసీపీ వాళ్ళు అంటున్నారు మేడం దాన్ని ఏం చెప్తారు దొంగ ఓట్లు కానీ రిగ్గింగ్ కానీ ఎట్లా అరికట్టాలి ఎట్లా పోరాడతారు ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సమాచారం ఇస్తాము అలాగే మా పార్టీ శ్రేణులు కూడా చాలా కష్టపడతాయి ముందుండి ధైర్యంగా పోరాడి ఏజెంట్లను బూతులను నిలబెట్టుకుంటాము ఎంతో మంది ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబెడుతున్నారు మనకే ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు ఒక మంచి వ్యక్తి సమస్యల పట్ల తనకు ఎంతో అవగాహన ఉంది చొరవ ఉంది ప్లస్ ఒక పులివెందుల్లో గత 25 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము ఎన్నో సమస్యలను పోరాడుతూ వచ్చాము ఎన్నో సాధక బాధలు కష్ట నష్టాలు అవన్నీ చెవి చూసాము ఈరోజు అందుకే ఈరోజు ప్రజల సమస్యల పట్ల అయితే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అటువంటి వారి సమస్యల పట్ల సీమ గలాన్ని మండల్లో వినిపించేదానికి ఈయనకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా తన సమస్యలను మండల్లో వినిపిస్తాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రామ్ గోపాల్ రెడ్డి మిస్సెస్ని గత 3 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు అంటే ఉద్యోగులైతే నిరుద్యోగులైతే అవుట్ సోర్సింగ్ ఇలా ప్రతి వర్గాల వారు ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు అంటే అసహనం వాళ్లకు అసంతృప్తి ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది ఒక మంచి వ్యక్తి సమస్యల పట్ల తనకు ఎంతో అవగాహన పరిష్కరించే ఒక చొరవ ఉన్న రామ్ గోపాల్ రెడ్డి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది అంటే కడప కర్నూలు అనంతపురం 3 జిల్లాల వారు ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది ఒక అటువంటి ఒక వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ